మనం వచ్చినప్పుడు ఇన్ని రకాల పీఠాలు, ఇన్ని రకాల మఠాలు, ఇన్ని రకాల ఏమంటాం అనుగ్రహ భాషణలు, ఇవన్నీ ప్రవచనాలు, ఈ గోలే ఉండేది కాదు అసలు. ఈ పూజలు, ఈ తంతులు ఎప్పుడండి, ఏమి ఉండేది కాదు. బాగా అయితే ఎవడో ఒకసారి జీవితంలో ఒకసారి తిరుపతి వస్తే గొప్ప కాలం చేసే లోపు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు విపరీతమైన ఆర్పాటం వచ్చింది. నా చిన్నప్పుడు హైదరాబాద్లో చదివాడు మన వినాయక చవితి నాడు హాలిడే ఉండేది కాదు. అదే చెప్తున్నా, హాలిడే ఉండేది కాదు. ఇంట్లో పెద్దలు పెద్దలు పూజ చేసుకునేవారు, ఎంత పూజ చేసుకున్నారు, అయితే ప్రసాదం బాగుండేది కదా, వినాయకుడు బాగుండేది. అది అది తినేసి మా జన్మ పరిగణ వచ్చేవాళ్ళు భోజనాన్ని. కానీ అంతే అంతే, స్కూల్కి వెళ్ళాను. కానీ ఇప్పుడు ఒక పెద్ద పెద్ద తంతులు, యజ్ఞాలు, యాగాలు కూడా వచ్చేసినాయి. అదే కదా, ఇదే కదా మీకు చెప్తున్నా. అంటే ఒక ఇది కమ్మేసింది, లేదా కమ్మేసేటట్టు చేసేసారు. అది బీజేపీ చేసిందని నేను ఒప్పుకోను. అది బీజేపీ కంటే అధికారంలో రాకముందు నుంచి మొదలైంది, ముఖ్యంగా మన రాష్ట్రంలో. కానీ ఇంకొక కారణం ఉందండి, ఇప్పుడు ఆర్థిక సంక్షోభం, జీవితాల్లో కష్టాలు ఏవైతే పెరుగుతాయో వీళ్ళు కూడా మీరు అనుకుంటున్నారు, ఈ నమ్మకాలు కూడా పెరుగుతాయి మీరు అనుకుంటున్నారు. ఇది చాలా తప్పది. ఆర్థిక సంక్షోభం వాళ్ళ కష్టాలు ఉండి కాదు వెళ్ళేది, ఇంకా ఎక్కువ సుఖాలు కావాలని. మీరు కావాలంటే ఒక ప్రవచనం దగ్గరికి వెళ్ళి ఆ వచ్చిన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సర్వే చేయండి. ఓకే, ద అమౌంట్ ఆఫ్ మనీ దే ఆర్ స్పెండింగ్ ఆన్ పూజ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇంకా వైభవం కావాలంటారా, ఇంకేంటి మరి దేవుణ్ణి ఏంటి, దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. నాకు నాకింత నీకింత చెప్పంచుకోవడం. ఒక కాంట్రాక్ట్ డీలో వచ్చేస్తే 10% గుండెలు పడేస్తాం. ఇది ఇంత విస్తృతంగా వ్యాపించిన ఈ దశలో మేము దేవుళ్ళే నమ్మన్న మిమ్మల్ని అసలు వాళ్ళు ఎందుకు దగ్గర తీసుకుంటారు? ఇది పాయింట్. ఇవన్నీ చేసిన తర్వాత లాభాలు ఏదైనా దక్కాయి వాళ్ళకి? నమ్మకం అండి, అది నమ్మకం. ఆ నమ్మకంకి వ్యతిరేకంగానే కదా అసలు ఈ ద హోల్ ప్రాబ్లం. మనదంతా మన జీవితం అంతా నమ్మకం అండి, మనిషి జీవితం. అది ఒక ఒక లెవెల్ నుంచి. కానీ రెండోది కష్టపడి ఇప్పుడు బతుకుంటాడంటే, మన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడంటే అది కూడా వాళ్ళు కూడా పాపం నమ్మకమే కదా. ఏ నమ్మకం, నేను జీవితాన్ని నడపలేను. అదే ఆ విధంగా చూస్తే ఇప్పుడు చూడండి, ఆ అంశం కూడా ఉంది కదా. ఉట్టి మిడిల్ క్లాసే కాదు కదా మన సొసైటీ కూడా. ఒక పక్కకు వదిలిపోయినప్పుడు ఈత పద్ధతి, ఇందాక ఫస్ట్ మనం మాట్లాడుకున్న ఈత పద్ధతి రేషనాలిటీ ఉంది, అది ఉండదు అసలు. మీకు రేషనాలిటీ ఉంటే ఇన్ని రకాల క్రతువులు ఈ మధ్య ఎందుకు వచ్చినాయి కదండి. ఇప్పుడు ఈ మధ్య ఎందుకు వచ్చినాయి? నేను కూడా ఇలాంటివి కూడా చాలా ఆర్గ్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద యాగం చేశాడు యజ్ఞం. ఆడపోయిన తర్వాత యాపిల్స్, జీడిపప్పు, కిస్మిస్లు, చీరల గీరలు అన్నీ దాంట్లో హోమంలో వేశారు. నేను నాకు అక్కడ కనిపించిన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అవన్నీ ఎవరికి ఇస్తే తినేవాళ్ళు కదా, వాళ్ళకి కనిపించేది దేవుడు తింటాడు కదా అని. ఇదే తేడా. కానీ అసలు ఈ యజ్ఞాలు, యాగాలు అనేది మనకు తెలిసిన ఈ 60-70 ఏళ్ళలో అయితే ఇంతకుముందు లేదు. ఎక్కడో చిన్న చిన్న ఆశ్రమాల్లో అక్కడ చేసుకునేవాళ్ళు. అదే మూఢ నమ్మకాలు పెరగడం, ఇవన్నీ పెరగడం, ఇదే కదా మన ఆ క్రూరతత్వం ఎందుకు పెరుగుతుంది అనుకున్నాం కదా ఇందాక మనం ఆలోచిస్తూ రేషనాలిటీ ఇర్రేషనాలిటీ గురించి. అదే అండి ఇప్పుడు జరుగుతుంది. ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఆ రకంగా ఇర్రేషనాలిటీని పెంచడం, రేషనాలిటీని రద్దు చేయడం. దీంట్లో క్రూరత్వం ఎక్కడ వచ్చింది? స్వార్థం ఉంది కదా. దీంతో రాదు. ఆ వాతావరణం మీరు సృష్టిస్తే వీటితో రాదు. మీరు మనం డిస్కస్ చేస్తున్న ఉదాహరణలతో, కానీ ఆ వాతావరణమే దేంటి డిస్ట్రాయ్ చేస్తుంటే, రీజన్ అనేది పోతూ ఉంటే, ఇప్పుడు ఈ రకమైన దౌర్జన్యం చేయడం కూడా అది అన్రీజనబుల్ కాదు. ఇప్పుడు అన్రీజనబుల్ అంటాం కదా, అది అన్రీజనబుల్ కాదు. ఎందుకంటే అది రేషనాలిటీయే పోయింది మీకు, జస్టిఫై చేసుకుంటే. అదే ఇప్పుడు అది వచ్చింది చీకు, చాలా పెద్ద సమస్య. నేను ఐఎమ్ సారీ, కానీ ఐ ఫీల్ బిగ్గెస్ట్ డేంజర్ మనకి మన సొసైటీ మీద. రాజకీయాలు వద్దండి, మన సొసైటీ మీద బిగ్గెస్ట్ డేంజర్ ఏదైతే వస్తుందో అది ఈ రకమైన ట్రయంఫ్ ఆఫ్ అన్రీజన్ ఓవర్ రీజన్ అంటాను. అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజర్. దాన్ని ఆపకపోతే దాన్ని ఎవరు ఏ పార్టీ బతకదు దేశం. అంతే కాదు, దీనికి ఒక ప్రభుత్వాలే కాదు, మన కుటుంబ వ్యవస్థ కూడా కొంత ఎంతో కొంత సొసైటీలో పోనీ. ఇప్పుడు మీరు మీ అమ్మ దగ్గర పెరిగారు కదా, ఆవిడేమేమి చెప్పేది మీకు, అవన్నీ మీకు రిజిస్టర్ కరెక్ట్.
అబ్బే ఇప్పుడు ఆ రేషనాలిటీ ఉండేదండి. మా తాతగారు జడ్జు పెరిగిందంతా ఒక రేషనల్ సిచ్యువేషన్ లో పెరిగాం. ఇప్పుడు ఆ రేషనాలిటీ పోతే ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు వచ్చేది ఇది ఉట్టి అధికారాన్ని నుంచి దింపడమే కాదు, ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులు ఈ రకంగా ఈ రకమైన చైతన్యాన్ని అభిప్రాయాన్ని ఏదైతే పెంచుతున్నారో దానికి వ్యతిరేకంగా తట్టుకోవాల్సిన యంత్రాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. అదే నిర్ణయం ఈ పార్టీ మహాసభలో తీసుకున్నాం. దాన్ని మనం కాంబాట్ చేయాలి ప్రతి స్థాయిలోనూ. ఇప్పుడు వనవాసీ కళ్యాణం అని అంటారు, మన ట్రైబల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు చేస్తున్న ఇది ప్రభుత్వంతో ఏమీ సంబంధం లేదు. కానీ ఈ రకమైన చైతన్యం ఈ ఇర్రేషనాలిటీ పెంచడం లో అది జరుగుతుంది. కరెక్టే, వాళ్ళు వాళ్ళ వైపు లాక్కుంటున్నారు. మీరు దాంతో మీరు వాళ్ళకి దూరం అవుతున్నారు కదా ప్రజలకి. మీలో కూడా ఎంతో కొంత ఇది రావాలి కదా. ఏంటి ఇప్పుడు మీరు వర్గ పోరాటం, వర్గాలు తప్ప కులాలు లేవన్న వాళ్ళు కులాలను గుర్తించే పరిస్థితికి వచ్చారు. అంతే వచ్చారు కదా. ఆఫ్ రేటు తెలంగాణలో తమిళనాడు సీతారాం పర్లేదులే దేవుని కూడా ఓన్ చేసుకుంటాం అన్నట్టు లాభం లేదనుకుని ఏం చేస్తారు. ఇప్పుడు దేవుడిని నమ్మనానంటేనేమో ఇదివరకు ఆయన హేతువాది నాస్తికుడు అని ఒక గొప్పగా చెప్పేవాళ్ళు గోరా గారు వాళ్ళ గురించి. ఇవాళ అసలు వెళ్ళేస్తున్నారు. అంటే భయం అనేది మేము నాస్తికులైనా మీకు నమ్మకం ఉంటే దాన్ని మేము ఆపము, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. అది ఎప్పుడు మా అవగాహన అదే. కానీ చెప్పుకోవడంలో వాటిలో పెద్ద బాధ్యది కనెక్ట్ అవ్వటం కదండి. ఇప్పుడు మీరు నమ్మనప్పుడు నా రెస్పెక్ట్ని మీరు రెస్పెక్ట్ నా నమ్మకాన్ని మీరు రెస్పెక్ట్ చేసినా చేయకపోయినా నాకు అనవసరం, నా పని నేను చేసుకుంటా. కానీ ఇద్దరు నమ్మకాలు ఒకటైతేనే కదా మనం కలుస్తాం. అదే నేను అన్నాను కదా, నేను నమ్మను కనుక నిన్ను కూడా నమ్మనీయనని. అది కూడా చేయొచ్చు. అది చేయలేకపోయారు. ఒక స్టేజ్, ఇంకొక ఏడాది అయితే ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో ఈ అంటే మీరు కాంగ్రెస్ అనే పార్టీ లేకుండా మీరు ఏ ఫ్రంట్ అయినా కట్టగలరు అసలు? చూడండి రాధాకృష్ణ గారు, నిన్న అనేది చాలా పెద్ద ఒక తప్పు అంచనా జరుగుతుంది ఈ చర్చల్లో. మన దేశంలో ఎక్కడ ఒక నేషనల్ లెవెల్లో ఒక పొత్తు ఒక ఫ్రంట్ తోటి ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. కరెక్ట్, ఎప్పుడు జరగదు. ఇప్పుడు నాకున్న అనుభవంలో దాదాపు గత 30 సంవత్సరాల్లో ఇప్పుడు ఒకసారి జనతా పార్టీ అప్పుడు ఒకసారి అది ఆ ఫ్రంట్ కింద వచ్చింది. అప్పుడు కాకుండా ఇప్పుడు విపి సింగ్ తీసుకోండి, నేషనల్ ఫ్రంట్ దేవగౌడ, విపి సింగ్ నేషనల్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ NFLF అనేవాళ్ళం, దేవగౌడ. ఆ యునైటెడ్ ఫ్రంట్ ఫామ్ అయింది ఎన్నికల తర్వాత. ఆ ఫామ్ అయిన తర్వాత 13 రోజుల్లో దించాము వాజ్పేయి గారిని, దించి అప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పడింది. యూపీఏ తీసుకోండి, అది ఫార్మ్ అయింది ఎన్నికల తర్వాత. అగ్రీడ్. నేను అంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవాళ ఫామ్ కాల్ అని నేను ఒప్పుకుంటా. మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, కానీ అది ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల క్రితం? ఇవాళ వెస్ట్ బెంగాల్ తీసుకోండి, ఆ రోజు వెస్ట్ బెంగాల్లో మీరు స్ట్రాంగ్, కనీసం 35 సీట్లుండి 30 సీట్లుండి అవునా, 30 33 అది పీక్ 33 కదా. ఇవాళ మీకు ఎన్ని వస్తాయో తెలియని పరిస్థితి. కరెక్ట్, చెప్తా మీకు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిస్తే ఏమో రావచ్చు, ఏమో తెలియదు నాకు అక్కడ కాంబినేషన్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. బీజేపీ ఒక పక్క వెస్ట్ బెంగాల్లో వేగంగా చొచ్చుకెళ్తుంది, ఆ పొరుగున ఉన్న త్రిపురని కమ్మేసిన తర్వాత వాళ్ళకి ఆత్మవిశ్వాసం సహజంగా పెరుగుతుంది. ఆ బీజేపీ మిమ్మల్ని చూసి 30 సంవత్సరాల పాటు పోరాటం చేసిన, మీతో పోరాటం చేసిన మమతా బెనర్జీ మీకు భయపడలేదు ఇప్పుడు బీజేపీకి భయపడుతుంది. కానీ రెండు వైపు నుంచి కలుస్తుంది అది వేరు, అది కలుస్తుందని నేను అనుకోను. అంటే కలవడం అంటే కమ్యూనలిజం వైపు, కాంపిటేటివ్ కమ్యూనలిజం. అది ఓకే. అది సో ఇప్పుడు ఆవిడ ఆఖరికి కమ్యూనిస్టులతో కూడా కలవడానికి సిద్ధం ఉంది, ఫేస్ టు కంట్రోల్ బీజేపీ. కానీ ఇప్పుడు జావద్దు కొడుతోంది మా వాళ్ళని ఎంపీ అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో నామినేషన్ వేయట్లేదు. సార్ అంతకుముందు మీరు కూడా అదే పని చేశారని కదా. అది మేము పని చేస్తుంటే ఆవిడ వచ్చేదా అంటే లాస్ట్ రానిచ్చేవాళ్ళు మీరే చెప్పండి సార్. ఇంతగా అంటే నేను ఏంటంటే అప్పటితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా బలహీనపడ్డాయి. మీ ఓట్లు ఇప్పుడు చీలిపోతే మీకు ఎన్నికల తర్వాత పొత్తు ఏర్పడడానికి అసలు సంఖ్య ఉండాలి కదా. అది కరెక్టే. ఇప్పుడు మేము ఈ మాట తీసుకున్న నిర్ణయం ఏంటిది, కాంగ్రెస్తో పాటు రాజకీయ
ఫ్రంట్ అనేది ఉండదు, నో పొలిటికల్ ఫ్రంట్. రెండోది కాంగ్రెస్తో పాటు కలిసి సర్దుబాటు చేసుకోండి. అదే ఇప్పుడు కాంగ్రెస్తో పాటు కలిసి మేము పార్లమెంట్లో బయట ఉద్యమాల్లో మేము భాగస్వామ్యం, అది స్పష్టంగా అంటే ఇప్పుడు మార్పు ఏదైతే వచ్చిందో ఆఫీషియల్ అమెండ్మెంట్ ద్వారా ఓకే దాంట్లో పనిచేసింది నో అలయన్స్ ఆఫ్ ఫ్రంట్ విత్ ది కాంగ్రెస్. ఓకే దాని తర్వాత అన్నది ఏంటి, అప్రోప్రియేట్ ఎలక్టరల్ టాక్టిక్స్ విల్ బి అడాప్టెడ్ టు మ్యాక్సిమైజ్ ద పూలింగ్ ఆఫ్ యాంటీ బీజేపీ ఓట్ ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ పొలిటికల్ లైన్. అంతేగా అంతే కదా. సో అది ఆ నిర్దేశ నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా దెన్ విల్ డిసైడ్. కానీ ఉట్టి వాళ్ళతో పాటు కలిసి ఒక ఫ్రంట్లోకి వెళ్ళడం, అలయన్స్ చేసుకోవడం అది కాదు. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉన్నాయండి. అదే కదా, ఇప్పుడు యూపీలో తీసుకోండి రాధాకృష్ణ గారు, ఎస్పీ బీఎస్పీ కలిస్తే చాలు, కాంగ్రెస్ అక్కర్లేదు, లెఫ్ట్ అక్కర్లేదు. అది అదే చెప్తున్నా. బీఆర్లో లాలూ యాదవ్ మిగిలిన జేడీయు సోషల్ ఇంజనీరింగ్ మైనారిటీ గొడవ లేదు. అదే ఇప్పుడు అయింది కదా బై ఎలక్షన్లో కలిసినా కానీ అరేరియా సీట్లో పెద్ద ఎత్తున గెలిచింది. ఇప్పుడు ఇప్పుడు సౌత్ ఇండియా తీసుకోండి, కర్ణాటక కాకుండా కాంగ్రెస్ పెద్ద ప్లేయర్ కాదు, పెద్ద ప్లేయర్ లెఫ్ట్ కాదు. అవును ఒరిస్సా తీసుకోండి కాదు. సో అందుకోసం ఈ పొత్తులు అనేవి ఇవి స్టేట్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ నేను అనే పాయింట్ అదే ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏర్పడేది. ఈ ఫస్ట్ జరిగేవి ఈ రీజనల్ వైజ్ స్టేట్ వైజ్ జరుగుతాయి. కరెక్ట్. దానికి ఆధారంగా అప్పుడు నేషనల్ ఆల్టర్నేటివ్ వస్తుంది. అది తర్వాత సపోజ్ మీ వెస్ట్ బెంగాల్ లాంటిదే ఉందనుకోండి, మీ బలంగా ఉన్న నిర్దాకా ఇంకా బలంగా ఉన్న అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్తో ఎన్నికల టైంలోనే పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితే కదా. అంటే అంటే బేవ్ అనేది ఏంటి, పొత్తు అనేది పొత్తు కాదు లేకపోతే అలయన్స్ కాదు. కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి వాస్తవిక నిర్దిష్ట పరిస్థితులు రెడ్డి బెంగాల్లో అనేక సీట్లలో మేము కంటెస్ట్ చేయలేము, మమ్మల్ని చేయనిది ఆవిడ కదా. అదే కొట్టేసి మా కామ్రేడ్స్ అనేది ఏంటి, కామ్రేడ్ మీరు చెప్పండి మాకు ఒక సంఖ్య ఇవ్వండి ఎంతమంది మేము అంటే మన అమరవీరులు అవ్వాలో అది దాని ప్రకారం మేము కంటెస్ట్ చేస్తాం అంట. అది చాలా ట్రాజిక్ సిచ్యువేషన్. 176 కామ్రేడ్ మా వాళ్ళు చనిపోయారు. సో ఇప్పుడు అక్కడ కంటెస్ట్ చేయాలి, నామినేషన్ వేయాలంటే డెఫినెట్గా మర్డర్ గురయ్యే పరిస్థితి. సో కొన్ని అలాంటి సీట్లలో మేము కంటెస్ట్ చేయం. అక్కడ కాంగ్రెస్ అది వాళ్ళు చేసినప్పుడు మేము ఇప్పుడు కర్ణాటకలో ఏమి ఇచ్చాము కాలు, మేము కంటెస్ట్ చేస్తున్నాం 18 సీట్లు. అవును 18 సీట్లు అక్కడ మేము చేస్తున్నాం. వామపక్షాలు మిగతా వాళ్ళు కంటెస్ట్ చేస్తుంటే సీట్లు అక్కడ మేము వాళ్ళకి సంబంధిస్తాం. అంటే అన్నీ కలుపుకుని 30-40 గంటలు ఉండవు. మిగతా సీట్లు ఏమన్నా బీజేపీని ఓడించండి. అది ఎవరు ఓడిస్తారు, దేవగౌడ గారి జనతాదళ సెక్యులరా లేకపోతే కాంగ్రెసా? అది కాన్స్టిట్యున్సీ వైజ్ మీరు గుర్తించండి, ఎవరు స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ వాళ్ళకి ఓటేయండి అన్నాం కదా. కానీ జేడీఎస్ బీజేపీ ఒకటి అవుతుంది కదా అవసరం అయితే. అది 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 వేరే అది వేరే అవుతుంది. అది ఇండైరెక్ట్గా మళ్ళీ అదొక కదా, అది అదే లోకల్ వాళ్ళకి తెలిసిపోతుంది, మీకు మాకంటే వాళ్ళకి వాళ్ళకి ఎక్కుతుంది. సో అది వాళ్ళకి రాయించి వాళ్ళు ఓటేస్తారు అది. సో అందుకోసం ఇప్పుడు ప్రాక్టికల్గా మేము తీసుకున్న లైన్ అది, వేర్ వీ కంటెస్ట్ విల్ బి దేర్, వేర్ వీఆర్ నాట్ కంటెస్టింగ్ డిఫీట్ బీజేపీ. ఓకే అది దట్ ఈస్ ద పొజిషన్.